సినిమాలు సాధారణంగా రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీలు స్టార్ట్ అవుతాయి. మీ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈరోజు మధ్యాహ్నం నుంచే బీజేపీ వాళ్ళు, జనతా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు అవి స్టార్ట్ చేశారు. ఏంటి, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు దిస్ ధర్నాస్? అంటే సీత అనేటువంటి పాత్ర ద్వారా, సీత అనేటువంటిది మనకు ఒక పౌరాణాల్లో కానీ మనం ఇంట్లో హిందువులకు ఒక ఆరాధ్యమైనటువంటి పేరు కాబట్టి ఆ పేరును ఉపయోగించి మీరు ఒక అనౌచిత్యమైన సినిమా తీశారనేది వాళ్ళ ఆరోపణ. ఏంటి మీ సమాధానం? సినిమా చూడకుండా ఏమైనా చెప్పచ్చు. నేను నాకు సీతాదేవి అంటే నాకు భక్తి భయం ఉండే. భక్తులా మీరు? ఫస్ట్ పనికి భక్తుణ్ణి. సీతారాముడు, కృష్ణుడు వీళ్ళందరూ మన ట్రెడిషన్, వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది. వాళ్ళని అవమానించేంత ధైర్యం నాకు లేదు. సినిమా ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చేష్టల్లో కానీ ముందొచ్చిన పెద్దలు ఎవరిని నేను ఇన్సల్ట్ చేయను, అది నా ఉద్దేశం కాదు. అసలు నాకు ఆ ధ్యేయమే లేదు. దేవుడు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, నాకంటే సీనియర్లు అవ్వచ్చు, ఎవరిని ఇన్సల్ట్ చేయను సినిమా ద్వారా కానీ దేంతో చేయను. నా సినిమాతో నా ఉద్దేశం ఏంటంటే అందరిని ఎంటర్టైన్ చేయటమే. సినిమా చూడకుండా ఏదో అనుకుంటున్నారు. ట్రైలర్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ స్పీకింగ్ సంథింగ్ కాంట్రవర్షియల్. ట్రైలర్లో ఒక కాంట్రవర్సీ ధ్వనిస్తుంది. మీరు ఆ టైట్ చెప్పిన డైలాగ్స్, చెప్పించిన డైలాగ్స్ కానీ ట్రైలర్లో ఉంటుంది, సినిమాలో ఉంటుందా లేదా అనేది రేపు సినిమా. అంటే మీ సినిమా చూసిన తర్వాత కూడా కన్విన్స్ కాకపోతే అవుతారన్న నమ్మకం మీకుంది? సో ఎట్ మీరు ఈ వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం అనుకుంటారో చేస్తారో చేయమనండి అనేటువంటి ఒక సమాధానం చెప్తున్నారు మీడియాకి మీరు. ఈ సమాధానం అనేటువంటిది రేపటిదాకే ఉంటుంది, వాళ్ళు చూసిన తర్వాత కన్విన్స్ అవుతారనే కాన్ఫిడెన్స్ మీకుంది? అంతే. ఇంకోటి ఏంటంటే మన సిస్టంలో మన గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ ఎవరు? మనమే. మనం అనుకున్న వాళ్ళే మన గవర్నమెంట్. మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఏంటి, పిచ్చి పిచ్చి సినిమాలు రాకుండా, రాంగ్ రాకుండా ఉండటం కోసం ఒక సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసుకున్నాం. మన గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, అంటే మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఆ సెన్సార్ బోర్డు సినిమా చూశారు, చూసి వాళ్ళకేం తప్పు అనిపించలే కాబట్టి ఓకే చేశారు. ఇప్పుడు ఏంటి, గబుకుని కూడా వచ్చి సగం ఒక ట్రైలర్ చూసి హాఫ్ నాలెడ్జ్ కాకూడదు, క్వార్టర్ నాలెడ్జ్తో ఇంత తప్పు అది అట్లా అనకూడదు కదా. మీరు వాళ్ళు అడిగిన పాయింట్లో ఒక ఇది ఉంది, వాళ్ళు లేవనెత్తినటువంటి ఒక వివాదాంశంలో పాయింట్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? అంటే సీత అనే పేరు పెట్టి ఆ ట్రైలర్ చూడటం వల్ల వాళ్ళు అనుకోవచ్చు. అలా అనుకోవటంలో వాళ్ళ తప్పేం లేదుగా, అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది, ఏర్పడిందిగా ట్రైలర్ చూసి ఉంది. కానీ దాంట్లోనే ఇంకోటి ఇలా కూడా అండి, సీత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు అటువంటి పని చేయకూడదు అని కూడా ఉంది. అంటే ఏంటి, ఇలా చేయిస్తాను అని ఒక సైడ్ పెట్టి ఇంకో సైడ్ చేయకూడదు అని కూడా చెప్పాం కదా. తప్పు ద ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది ఓన్లీ ఆఫ్టర్ సీయింగ్ ద కాపీ అనేటువంటిది మాత్రం వస్తుంది. రిలీజ్ ముందు మాత్రం ఎవరికి చూపించను. ఓకే, రిలీజ్కి ముందు వాళ్ళ డిమాండ్లకు తలవగ్గి సినిమా చూపించి వాళ్ళకేంటి, ప్రొడ్యూసర్ ఫ్యామిలీకే చూపిలే ఇప్పటిదాకా. ఎందుకలా? ఇప్పుడు మా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ఫాదరే చూడాల సినిమా ఇప్పటిదాకా, నేను చూపిను సినిమా రిలీజ్ అయినాకే. సినిమా ముందు చూడాలని వాళ్ళు అనుకుంటారుగా. ఒక నేను తీసింది పబ్లిక్ థియేటర్లో సినిమా ఆడాలి, పబ్లిక్ థియేటర్లో చూడాలని అదే పర్పస్లో చూడండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Belumkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.